తెలంగాణకు పైసా ఇవ్వడానికి ఒప్పుకొని కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధుల వరద పారిస్తున్నది. మనం అరిచి గీపెట్టుకున్న ఒక్క రూపాయి ఇవ్వని మోదీ సర్కార్ బీజేపీ రాష్ట్రాలు అడగకపోయినా నిధులిస్తున్నది. ప్రకృతి వైపరీత్యాలు వరదలతో తెలంగాణ ప్రజలు కష్టాల్లో మునిగిపోతే పరామర్శ దేవుడెరుగు. కనీసం నష్టంపై ఆరా తీసే సమయం కూడా లేని ప్రధాని అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఆయా సీఎంలకు ఫోన్లు చేసి నష్టంపై ఆరా తీసి అభయం ఇచ్చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే సాయం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను బలి చేస్తున్నది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలను ఒకలా, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలను మరోలా చూస్తున్నది. అందరూ భారతీయులేనన్న కనీస జ్ఞానం మరచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. దేశంలో ఏ మూలన ప్రకృతి విపత్తులు సంభవించినా ఆపన్న హస్తం అందించి ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ భారీ వర్షాలు వరదల సమయంలో కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలతో ఒకలా, ఇతర రాష్ట్రాలతో మరోలా వ్యవహరిస్తున్నది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ రాష్ట్రమే. ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణ ప్రజలు అల్లాడుతూ ఉంటే సాయం చేసేందుకు మోదీ సర్కార్ ససేమిరా అంటున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు సహాయ నిధి ద్వారా రాష్ట్రాలకు సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. కానీ కేంద్రం తన బాధ్యతను మర్చింది. 2016 సెప్టెంబర్ 2020 అక్టోబర్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రైతులు ప్రజలు తల్లడిల్లిపోయారు. 2016లో కురిసిన వర్షాలకు 3,851 కోట్ల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందం అంచనా వేసింది. 2020లో కురిసిన వర్షాలతో సుమారు 5,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ఈ రెండేళ్లలో కలిపి 8,851 కోట్ల నష్టం జరిగింది. అయినా కేంద్రం నయా పైసా విధించలేదు. కానీ 2018-19 నుంచి 2021-22 వరకు ఇతర రాష్ట్రాలకు విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం 44,219 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వకపోవడం రాష్ట్రంపై కేంద్ర వివక్షకు నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటు సాక్షిగా గత ఏడాది జూలై 19 వెల్లడించారు. దున్నపోతుపై వాన పడ్డట్టు వరద సాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నుంచి స్పందన కరువైంది. మంత్రులు వెళ్లినా, స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లి విజ్ఞప్తి చేసినా మోదీ సర్కార్ పట్టించుకోలేదు. 2020 అక్టోబర్లో హైదరాబాద్ చరిత్రలోని అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో 5,000 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా 1,350 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈసారి కూడా కేంద్రం నుంచి కనీస స్పందన రాలేదు. ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వరద సాయం చేయాలని కోరారు. కానీ పైసా కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రతిసారి కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలిచారు. 2020లో హైదరాబాద్ లో భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్రం స్పందించకపోవడంతో సీఎం తక్షణం 650 కోట్లు విడుదల చేసి, గత ఏడాది అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10,000 చొప్పున 455 కోట్లు రైతులకు పరిహారం అందించారు. తెలంగాణకు పైసా ఇవ్వడానికి ఒప్పుకొని కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధుల వరద పారిస్తున్నది.
మనం అరచి గీపెట్టుకున్న 1 రూపాయి ఇవ్వని మోడీ సర్కార్ బీజేపీ రాష్ట్రాలు అడగకపోయినా నిధులు ఇస్తున్నది ప్రకృతి వైపరీత్యాలు వరదలతో తెలంగాణ ప్రజలు కష్టాల్లో మునిగిపోతే పరామర్శ దేవుడెరుగు కనీసం నష్టంపై ఆరా తీసే సమయం కూడా ప్రధాని మోడీకి లేకపోయింది అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఆయా సీఎంలకు ఫోన్లు చేసి నష్టంపై ఆరా తీసి అభయం ఇచ్చేస్తున్నారు రోజుల వ్యవధిలోనే సాయం అందిస్తున్నారు 2021 నవంబర్లో కర్ణాటకలో వరదలు వస్తే నాటి సీఎం బసవరాజ్ బొమ్మాయికి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు నెలలోపే ఎన్డీఆర్ఎఫ్ నుంచి విపత్తు సహాయ నిధులు విడుదల చేశారు వరద సాయం కోసం సీఎం కేసీఆర్ 2020 అక్టోబర్ 12న లేఖ రాసిన స్పందించని ప్రధానమంత్రి కర్ణాటక సీఎం లేఖ రాస్తే వెంటనే స్పందించి 669 కోట్లు విడుదల చేశారు గుజరాత్ లో వరదలు వస్తే ప్రధాని వెళ్లి 500 కోట్లు ఇచ్చి వచ్చారు 2020 లో వచ్చిన వరదలకు గాను 2022 ఏప్రిల్ 5న కేంద్రం 16 రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసింది కానీ ఇందులో తెలంగాణ పేరే లేదు పొరుగు రాష్ట్రం ఏపీకి 351.43 కోట్లు గుజరాత్ కు 1000 కోట్లు కర్ణాటకకు 994.27 కోట్లు మధ్యప్రదేశ్ కు 600 కోట్లు ఒడిశాకు 500 కోట్లు బీహార్ కు 1038 కోట్లు మహారాష్ట్రకు 355.39 కోట్లు తమిళనాడుకు 352.85 కోట్లు విడుదల చేసింది 2021 జనవరి 29న వరద సాయం కింద కేంద్రం మొత్తం 1751.05 కోట్లు విడుదల చేయగా ఇందులో యూపీకి 671.14 కోట్లు అస్సాంకు 497.15 కోట్లు ఒడిశాకు 320.94 కోట్లు అరుణాచల్ ప్రదేశ్ కు 75.86 కోట్లు ఇచ్చింది తెలంగాణకు 245.96 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది 2020లో 5000 కోట్ల నష్టం జరిగితే కేంద్రం ఇచ్చింది కొసరంతే 2017 మార్చిలోను 314.22 కోట్లు ఇచ్చి మమ అనిపించింది తమిళనాడుకు 2012 కోట్లు ఏపీకి 584.21 కోట్లు విడుదల చేసింది 2018-19 నుంచి 2021-22 వరకు అన్ని రాష్ట్రాలకు విపత్తు సాయం కింద 44,219 కోట్లు విడుదల చేస్తే ఇందులో తెలంగాణకు 1 రూపాయి ఇవ్వలేదు ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంట్ సాక్షిగా గత ఏడాది జూలై 19న వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక చర్యలను పరిశీలించేందుకు వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉందని కేంద్ర హోంశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది వరద నష్టాన్ని తీవ్ర విపత్తుగా ప్రకటించాలా లేదా అన్న విషయాన్ని ఈ బృందం నిర్ణయించనుంది ఎన్డీఆర్ఎఫ్ సలహాదారు కున్నాల్ సత్యార్థి ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు వ్యవసాయ ఆర్థిక జలశక్తి విద్యుత్ రోడ్డు రవాణా శాఖ అధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వరద నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం కేంద్రం చేయాల్సిన అదనపు సాయం కోసం కూడా సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి